తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14 ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు. పాప డైరీ క్లియర్ గా అందరూ వీళ్ళు అరెస్ట్ చేశారు, వీళ్ళు అరెస్ట్ చేశారు, వీళ్ళు అరెస్ట్ చేశారు. నేను తర్వాత డైరీని కూడా డైరెక్ట్ గా మళ్ళా ఇంట్లో దొరికిన డైరీని కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, ఎస్పీ త్రిపాఠీ సార్కి ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ఎస్పీ త్రిపాఠీ గారు మొత్తం అందరికి ఇచ్చారు. ఇన్ని పాప డైరీలు క్లియర్గా ఏ నీళ్ళు అరెస్ట్ చేశారు అనే డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం. అలాగే కోర్టులు తప్పు పట్టే అంత పెద్దవాళ్ళని కాదు, కానీ ఒకసారి తీసుకోలేదు పరిగణలోకి, అది తీసుకుంటే బాగుంటుంది. డైరీని పరిగణలోకి తీసుకుంటే చాలు, ఎంత అవకాశం లేదు. మిగిలిన కోర్టులన్నీ అలా ఓన్లీ డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు చూడాలి సార్, ఆలోచించాలి. ఎప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, నా ఏజ్ అంతవరకు సపోర్ట్ చేస్తుందో మా లాయర్ అంటే ఆ రోజు మీరు ప్రధానంగా ఆరోపించింది బాబు మొత్తం నలుగురు అన్నీ వదిలేయండి సార్. ఎందుకంటే విట్నెస్లు లేట్గా వచ్చారు, విట్నెస్ మొత్తం పాప లేదు అంతా, డిఎస్పీ గారు మొత్తం అందరి దగ్గర ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు. అంటే డైరీలో పేర్కొన్న పేర్లు నిందితులు లేవు కదా, డైరీలో మొత్తం ఎవరెవరు అరెస్ట్ చేశారో అందరమే రాశారు. గురుకులాల్లో అసలు ఏం జరుగుతోంది?